పెట్టుకొని అదే కళ్ళు మూసుకొని పడుకో. హలో, మాటలు కాస్త మర్యాదగా రాని. రాణిస్తా గానీ నిన్ను చూస్తుంటే నాకెందుకో డౌట్ గా ఉంది. రేపు అలా వెళ్ళి ఎవరైనా మంచి డాక్టర్ కి చూపించుకో. నాకేంటి అవసరం, నువ్వే చూపించుకో. చూస్తుంటే మేడం గారికి బాగా కోరికలు ఎక్కువ ఉన్నాయి. ఈ వయసులో ఈ మాత్రం కోరికలు లేకపోతే నేను ఆడదాన్ని కాదు, నువ్వు మగాడివి కాదు. నీతో మాట్లాడటం కన్నా మర్యాదగా పడుకోవడం బెటర్. నువ్వు అంతకంటే ఏం చేయలేవులే, పడుకో. చందు గురించి మీకేం తెలుసని అతను మంచివాడు కాదు అని చెబుతున్నారు? ఇందాక నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు చందు వచ్చి నన్ను కలిశాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. వాసు అంటే నువ్వేనా? అవునండి. మీరు? నా పేరు చందు. సంధ్య ఎక్కడ? నిజంగా రాలేదా? ఆ విషయంలో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముందండి. సరే, ఇదిగో చెప్తున్నాను. ఏదో విధంగా సంధ్యాని నువ్వు సొంతం చేసుకోవాలని చూస్తున్నాయో, అది కుదరదు. దాంతో నాకు అన్నీ అయిపోయాయి. మా ఇద్దరి మధ్య జరిగిన రాస్లీలను ఈ సెల్ ఫోన్లో క్యాప్చర్ చేశాను. ఒకవేళ అది నన్ను కాదంటే ఇవన్నీ ఎంఎంఎస్ ద్వారా బయట పెడతాను. దానివల్ల మీ ఇద్దరు బరువు పోతుంది, గుర్తుపెట్టుకో. ఎందుకండి చందు మీద లేనిపోని అబద్ధాలు కల్పించి చెప్తున్నారు? మా నాన్న మీద గౌరవం అని అదని ఇదని చెప్పి చందుతో నన్ను వెళ్ళనివ్వకుండా ఎందుకు ఆపేశారో నాకిప్పుడే అర్థమవుతోంది. నా ప్రేమ గురించి విని చందుతోనే నా పెళ్లి జరిపిస్తానని మీరే అన్నారు. కానీ ఇప్పుడు ఏదో విధంగా నన్ను మబ్బి పెట్టో మాయ చేసో చందు నుండి నన్ను విడదీయాలని చూస్తున్నారు. అది మాత్రం ఈ జన్మకి జరగదు. ఇప్పుడు టైం ఎంతైంది అయ్యా బాబు? నిన్న అడుగుతున్నాను, ఇప్పుడు టైం ఎంత? అదే పుస్తకాల్లో భార్య పట్టణకి ఇదే రాత్రి ఎంతో మధురంగా ఉండి మరుపురాని రాత్రిగా ఉండిపోతుందని రాసుంటారే, అది చదవలేదా సార్ తమరు? అది కాదు సులు. ఇప్పుడు నువ్వు ఇంకేం మాట్లాడుకో, సమర్థించుకోవాలని చూస్తే నాకు పిచ్చి కోపం వస్తుంది. నువ్వు కూడా నా ఫ్రెండ్ బసంతి పట్ల లాంటి వాడేమోనని నాకు డౌట్ గా ఉంది. అతనిలాగే నువ్వు మగాడివి కాదని. అదంతా నాకు తెలీదు, నీకు ఇంకో అరగంట టైం ఇస్తున్నాను. అప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ అయిందనుకో ఏం జరుగుతుందో చెప్పను, చేసి చూపిస్తాను. హలో. హలో వాసు గారు, చందులు మాట్లాడుతున్నాను. మా మామయ్య గారికి ఇప్పుడు ఎలా ఉంది సార్? బాగా. వాసు గారు చాలా థ్యాంక్స్ అండి. దేనికి? మా మామయ్య గారిని హాస్పిటల్కి తీసుకొచ్చి చూపించినందుకు. వాసు గారు, సంధ్యతో మాట్లాడాలి. మీరు ఇంటికి వెళ్ళాక తనతో ఒకసారి ఫోన్ చేస్తారా ప్లీజ్ సార్? సంధ్య, ఇందాక హాస్పిటల్లో నీ గురించి అసభ్యంగా మాట్లాడింది మాత్రం నిజం. వాసు గారు దయచేసి ఇంకేమీ మాట్లాడకండి. సంధ్య, నీకేవో అబద్ధాలు చెప్పి నీ మనసు మర్చే ఉద్దేశం నాకు లేదు.